हाई फ्रेंड्स वीडियो मनं ए आहारं तीसुकुन्नप्पुडु पेगुलु एंदुकु अरुस्तायि पेदालु एंदुकु एर्रगा उंटायि पूवुलु एंदुकु अन्नि रंगुलु एला कनिपिस्तायि वंटि टाप 3 अमेजिंग अंड इंट्रेस्टिंग फैक्ट्स गुरिंचि तेलुसुकुंदां। लेट्स स्टार्ट दिस अवर वीडियो। కొంతమంది పెదాలు చూసినప్పుడు చాలా అందంగా ఎర్రగా కనిపిస్తుంటాయి। అయితే పెదాలు ఎందుకు ఎర్రగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం। మన శరీరంలో భాగాలైన అరికాలు అరచేతులపైన ఉండే చర్మము దల్సరిగా ఉంటుంది। పెదాలపై ఉండే చర్మము పల్చగా ఉంటుంది। పెదాల కింద రక్తనాళాలు ప్రవహించే రక్తం అర్ధపారదర్శకమైన పెదాల ద్వారా బయటికి కనిపిస్తుంది। అందుకే పెదాలు ఎర్రగా కనిపిస్తుంటాయి। మనం చాలా సమయాలలో पनी ఒత్తిడి వల్ల సరైన సమయానికి భోజనం చేయకపోతే మన కడుపులోని పేగులు అరుస్తుంటాయి। అలా ఎందుకు అరుస్తుంటాయి ఇప్పుడు తెలుసుకుందాం। మనం ఆహారం తీసుకున్న కొంతసేపటికి ఆహారం జీర్ణమై కడుపు ఖాళీ అవడంతో కడుపులోని జీర్ణాశయ సంబంధిత ద్రవాలు గాలి మాత్రమే ఉంటాయి। ఆహారం ఉన్నప్పుడు జీర్ణాశయపు గోడలు సంకోచాల క్రమంగా నిశ్శబ్దంగా నెమ్మదిగా జరుగుతుంటాయి। అదే కడుపు ఖాళీ అవగానే ఈ సంకోచాల తీవ్రత పెరుగుతుంది। ఈ కదలికల వల్ల కొన్ని శబ్దాలు ఉత్పన్నమవుతాయి, వాటినే మనం పేగులు అరుస్తున్నాయి అంటాం। వెంటనే నీరు తాగడం లేదా ఆహారం తీసుకోవడం ద్వారా ఈ శబ్దాలు తగ్గిపోతాయి। పేగులు గుండా ఆహార గుజ్జు గాలి ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు ఉత్పన్నమవుతాయి। మనందరికీ పూలు అంటే చాలా ఇష్టం, మరి ముఖ్యంగా స్త్రీలకైతే ఈ పువ్వులన్న వాటి ద్వారా వచ్చే సువాసనన్న చాలా ఇష్టపడుతుంటారు। పూలు మనకి చాలా రంగుల్లో కనిపిస్తుంటాయి। అయితే పూలు అనేక రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। పూలు అనేక రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించడం వెనుక ప్రకృతిలో మొక్కల పునరుత్పత్తికి దోహం చేసే కారణం ఉంది। ఒక పూల ఉండే పుప్పొడి మరొక పువ్వును చేరినప్పుడే ఆయా మొక్కల ఫలదీకరణం సాధ్యమవుతుంది, దీనిని పరాగ సంపర్కం అంటారు। ఇందుకు సహకరించే కీటకాలు పక్షులను ఆకర్షించేలా రకరకాల పూలకు రకరకాల రంగులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి। కొన్ని మొక్కల విషయంలో పరాగ సంపర్కం పూర్తి కాగానే ఇక ఎవరి సాయం అవసరం లేదని తెలియజేయడానికి ఆ పూలు రంగులు కోల్పోయి వాటి పూల రేకులపై మట్టి రంగుల మచ్చలు ఏర్పడతాయి। దాంతో పక్షులు కీటకాలు ఆ పూల జోలికి పోకుండా తమను ఆకర్షించే రంగులుండే పూల వైపే వెళ్తాయి। హే గైస్, దట్స్ ఆల్ టుడే। ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతరుక్ సెలవు, సైనింగ్ అప్, జై హింద్।